అండ్ ఈ ఫీల్ ప్లెజర్. సో గాంజాతో ఏమైతే అంటే దే హైజాక్ అవర్ న్యూరో ట్రాన్స్మిటర్. గాంజా డ్రగ్స్ ఈవెన్ సిగరెట్స్ ఆల్కహాల్ దీంతో ఏమైతే దే హైజాక్. హైజాక్ తెలుసా? హ్యాక్ తెలుసా? హ్యాకింగ్. ఠీక్ హే. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. దట్ హ్యాకింగ్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ది ఓనర్ ఆర్ యూజర్. ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్. అప్పుడు హైజాక్ చేస్తారు, డ్రగ్స్ మొత్తం హైజాక్ చేసి మొత్తం ఈ డోపమైన్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తారు. ఈ డొపమైన్ లెవెల్ ఇంక్రీజ్ చేసిన అప్పుడు ఈ హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతే. బట్ ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే మీకు ఈ మూవీ చూసినప్పుడు, ఈ మంచి పాట వినప్పుడు, మంచి ఫుడ్ తిననప్పుడు యు విల్ నాట్ గెట్ దిస్ డొపమైన్ లెవెల్ ప్రెషర్. మీరు తింటారా? తినరు కదా. యు విల్ నాట్ ఈట్. సో డొపమైన్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఇంపాక్ట్ అవర్ మైండ్ ఆర్ ఇట్ ఈస్ లింక్డ్ హౌ ఇట్ ఈస్ లింక్డ్ టు అవర్ హెల్త్. సో నేను ఒక వీడియో ప్లే చేస్తాను, అది చూడండి. దిస్ ఇస్ రిగార్డింగ్ అండ్ నువ్వు అదే సిచ్యువేషన్ లో ఉన్నా, ముందు నువ్వు ఆపి ఆ తర్వాత వేరే వాళ్ళకి ఉపన్యాసాలు. అరే రా, లైఫ్ లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలా? లోకంలో ఒక్కనే కాదు కదా, చాలా మంది ట్రై చేసినారు, ఆపేసినారు. మంటలో దూకడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా. This question has a game. Okay, Malu, jump in. Sir, first of all, police information you want. Okay, next. After that, when we were motivated, we were talking about the other thing. Our parents were talking about the other thing. Okay. I know you know what to do. Police information. Sir, what happened? But he wants to try to de-engage. అప్పుడు పోలీస్ వాళ్ళు కేస్ చేయరు, దే విల్ హెల్ప్ యూ. వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వస్తారు. సో ఒక 5-10 ఇయర్స్ బిఫోర్ వీవర్ దేర్. సో వీఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ. సో వీఆర్ నాట్ ఎవ్రీ టైమ్ ఫర్ బుకింగ్ కేసెస్, ఠీక్ హే, ఫైలింగ్ చార్జ్ షీట్ ఇట్లా. ఇది కాకుండా వీఆర్ వెరీ పీపుల్ అండ్ వీఆర్ కౌన్సిలింగ్. సో ఎప్పుడైనా ఏమైనా అలవాటు పడే ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ హియరింగ్, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. చూడండి, డల్ లుకింగ్ లేజ్ లైక్ డ్రౌజీనెస్, రన్నింగ్ నోజెస్, కఫింగ్, నీడల్ మార్క్స్, టాటూస్. మార్క్స్ కి హైట్ చేయడానికి టాటూస్ చేస్తారు. వెయిట్ లాస్ అయితే మాల్ న్యూట్రిషన్ అవుతారు. ఠీక్ హే. వాళ్ళకి బిహేవియర్ అంటే వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడటానికి ఇష్టం ఉండదు. మన ఇండియన్ హీరోస్. నెక్స్ట్ ఇంటరాక్షన్ సెషన్ వాళ్ళకి మనం చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం. సో ఐ కైండింగ్ ఆన్ ద స్టేజ్ నరసింహ, అబ్దుల్ రెహమాన్, సాయి ప్రసాద్, మారుతి, అబ్దుల్ అలీ. కైండింగ్
మేబీ యూ గాట్ మోర్ డ్రెస్ అండ్ డిప్రెస్ అండ్ వాట్ ఈస్ ద మెసేజ్ డి యూ వాంట్ టు గివ్ నో జనరేషన్ టు ఓవర్కమ్ ఫ్రమ్ డిప్రెషన్ అండ్ డ్రెస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ మెసేజ్ ఓకే బచ్చా నేమ్ ఎండి అద్నాన్ సమ్ ఎనీ కైండ్ ఆఫ్ హాబీస్ యు హావ్ సో ఆ హాబీస్ కి యాక్చువల్లీ కొంచెం సీరియస్ గా తీసుకోవాలి ఈ హాబీస్ ఇస్ యువర్ పర్సనల్ థింగ్ హాబీస్ ఆర్ యువర్ ఇంటర్నల్ థింగ్ సో whenever you feel stressed, you feel depressed, then you go through it, you will just enjoy your hobbies for some time. You will feel good. Are these stress? Drugs spoil not only our life and our family's life also. Next surprise entertainment is drugs avoid side manager not only a responsibility of civil officers. We are the youth, we can do anything for our society. So, we are responsibility to avoid drugs. ఇంకొకరితో చెప్పించుకోవడం లాంటిది కాకుండా మనం ఎవరినైనా చూసినా కానీ మనలో ఎవరికైనా ఉన్నా కానీ ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయడం లాంటివి లేదంటే మన క్లోజ్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేయడం లాంటిది చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ మన కోసమే కాకుండా సొసైటీ బికాస్ టుడే చిల్డ్రన్స్ ఆర్ ద టుమారో సిటిజన్స్ ఇప్పుడు ఎలా ఉంటామో రేపటి మన జనరేషన్ కూడా అలానే ఉంటుంది. కనుక మన ఫ్యూచర్ నే కాకుండా ఎదుటి వారి ఫ్యూచర్ కూడా ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా అవసరం. సార్ విషయాలు మనకి అందరికి కూడా అభివరించారు. ఎంత బాగలేకదో అదంతా కూడా వేస్టే. ఎంత కాపాడుకోవాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. తద్వారా ఎవడైతే డ్రగ్స్ కలవడం కాదు నెక్స్ట్ హీ లాస్ట్ హిస్ క్యారెక్టర్ దెన్ హీ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్ అని సారు వారి యొక్క యూత్ పిల్లలకి స్టూడెంట్స్కి టార్గెట్ చేస్తున్నారు. అదే అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేసాము. అన్ని జిల్లాలో ఎక్కడెక్కడ స్కూల్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అక్కడ మన పోలీస్ సిబ్బంది అందరూ వెళ్ళి, అక్కడ మన ఆఫీసర్స్ అక్కడ వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అగెయిన్స్ ది డ్రగ్స్. సో ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి అదే మనకి ఒకటే అబ్జెక్టివ్ ఇచ్చింది, దట్ వీ హ్యావ్ టు మేక్ ద స్టేట్ డ్రగ్ ఫ్రీ.
సో ఇదే ప్రయత్నంలో అవేర్నెస్ ప్రోగ్రాంలో మన మన ప్రయత్నం అంటే ఈ మన డిమాండ్కి కట్ చేయాలి మనం. దీంతో అందరికీ అవేర్నెస్ వస్తే ఈ డిమాండ్ కట్ అయితే ఇంకా ఒకటి, ప్రతి స్కూల్లో మనం ఒక యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఈ యాంటీ డ్రగ్ కమిటీ ఫంక్షన్ ఏంటిది అంటే దే విల్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ ది క్యాంపస్, అండ్ ఎవరైనాకి కౌన్సిలింగ్ అవసరం ఉంటే ఆ కమిటీ వాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ కమిటీలో స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉంటారు, అండ్ నాన్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉంటారు, కొంత పిల్లలు పేరెంట్స్ కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ అవేర్నెస్ సైడ్. అవేర్నెస్లో మనం పిల్లలకి ఈ డ్రగ్స్ ఎట్లా అలవాటు పడితే, ది పియర్ ప్రెషర్తోని స్ట్రెస్ వల్ల కొంతమంది తాగుతారు, కొంతమంది ఈ ఎక్స్పెరిమెంటేషన్ మనం చేద్దాము ఇదే ఆలోచనతో యూజ్ చేస్తారు, అదే మనం చెప్తాము వాళ్ళకి. ఇంకా దీనికి ఇంపాక్ట్ ఏమేమి అవుతుంది, మన ఫ్యామిలీకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, మన హెల్త్కి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, మెంటలీ ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి, అండ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, కెరియర్లో ఎట్లా ఇంపాక్ట్, ఈ అందరికి ప్రజలకి అదే ఒకటి వినపతి మన తరఫు నుంచి. ఎప్పుడైనా ఈ గంజాయి ఇన్ఫర్మేషన్ మీకు వస్తే, ఎక్కడైనా ఎవరైనా ఈ గంజాయి వాడుతున్నారు అంటే ఇన్ఫర్మేషన్ మీకు వస్తే మనకి మన పోలీస్ వాళ్ళకి చెప్పండి, మన ఎస్హెచ్ఓ ఉంటారు, డయల్ 100 కూడా చేయొచ్చు, నాకు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సో అదే ఈ సిచ్యువేషన్ బట్టి మనం కూడా చర్యలు తీసుకుంటాం.